నాయనా నాయనా మా పరిధులు విస్తరింపజేస్తావు తండ్రి. నాయనా నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ దర్శించి అభిషేకించండి. వీరందరూ భవిష్యత్తులో గొప్ప సేవకులుగా, సంఘ కాపరులుగా, సంఘ నాయకులుగా, సువార్త పరిచారకులుగా వీళ్ళు మారాలి. నీ సేవ చేయాలని ఆశపడుతున్నాం. నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నాం. అందుకు కావలసిన ప్రతి విధమైన పాఠం వారికి నేర్పించండి. వారికి కావలసిన ప్రతి పాఠం నేర్పించు. ప్రతి వారికి కావలసిన ప్రతి యాక్టివిటీ నేర్పించండి. వారు ఇతరులకు నేర్పించే విధంగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ వారి వారి తల్లిదండ్రులు వారి వారి కుటుంబ సభ్యులను దీవించమని, ఈ సహవాసం ద్వారా ప్రతి ఒక్కరు అభిషేకించబడి దీవించబడి ప్రతి విధమైన ఆశీర్వాదం పొందడానికి నీ కృపణ ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పకుండా చాలా మంది మీ ఐస్ ఓపెన్ చేశారు కదా, ఇక్కడ నుంచి అలా చేయగలరు. వన్ అనగానే నీల్ డౌన్ చేయాలి, టూ అనగానే రెండు చేతులు జోడించాలి, త్రీ అనగానే కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ ఆమెన్ అన్న తర్వాత త్రీ అనగానే కళ్ళు మీ ఐస్ ఓపెన్ చేయాలా, టూ అనగానే మీ హ్యాండ్స్ చక్కగా మీ ప్లేస్ లో మీరు పెట్టుకోండి, వన్ అనగానే మీ ప్లేస్ లో మీరు కూర్చోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మిని అక్క మన కోసం ఒక మంచి పాట నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. మిని అక్క అందరికి కూడా ప్రైజ్ లార్డ్. పిల్లలు ప్రైజ్ లార్డ్ అలా ఫ్రెండ్స్ లాగా అందరూ కూడా కొత్త ఫ్రెండ్స్ ఓకే మ్యూట్ చేసుకున్నానా, ఒకది డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ వెరీ గుడ్. అన్మ్యూట్ అన్మ్యూట్. Your mic is muted. ఒక్కసారి తంపు చేయించండి. ఇష్టమా యాసిడ్ సాంగ్ అంటే? మనం యాసిడ్ సాంగ్ ఎందుకు చేస్తున్నాం? యాక్షన్ సాంగ్ దేవుని మహిమపరచడానికి కదా. To give glory to God, we are doing action. ఒక్క నిమిషం అమ్మా, మోరిస్ పాల్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసమ్మా. అక్షయ్ పాల్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేయండి. ఎవరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంచుకోకండి. అభిషేక్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తీసేనా? వర్చువల్ బ్యాక్గ్రౌండ్ వద్దు, అది మనకి బాగా డిస్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే పక్క గ్రీన్ చూసరా, ద్వారకా పరుసరా అక్క దగ్గర గ్రీన్ ఉంచుసరా, అంత పక్క గ్రీన్ ఉంటేనే మీరు పెట్టుకోవాలి. గ్రీన్ లేకపోతే ఏమవుతుందంటే అది డిస్ట్రాక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు చూడు నా వెనక గ్రీన్ చక్కని గ్రీన్ గోడ ఉంది. ఆ గోడ వల్ల నేను పెట్టుకోగలిగాను. ఆ గోడ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఒక కర్టెన్ ఉంటే మీకు పెట్టుకోండి. గ్రీన్ లేకపోతే ఏమవుతుంది సార్, డిస్ట్రాక్ట్ అవుతామట. ఇదిగో చూడండి ఇలా ఉంది, ఇలా ఉంది కాబట్టి నేను పెట్టుకోగలిగాను. మీరైనా సరే అటువంటిది ఉంటేనే మీరు పెట్టుకోవాలి. ఓకే రైట్, క్యారీ ఆన్ అమ్మా. Yes, thank you uncle. ఓకే పిల్లలు, మీ అందరి కోసం మంచి పాట నేర్పించడానికి నేను వచ్చేసాను. మీరందరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారైతే yes, సూపర్ గా ఉన్నారు. ఓకే నేర్చేసుకుందాం. మనము ప్రతిరోజు రోడ్డు పైన వెళ్తా ఉంటాం, మనం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం, మన చుట్టూరు ఎన్నెన్నో వెరైటీస్ అన్ని చూస్తూ ఉంటాం కదా. కొన్ని చెట్లను చూస్తాము, ఎగిరే పక్షులను చూస్తాము, అలాగే వాటర్ ని చూస్తాం, రివర్స్ ని చూస్తాం, ఎన్నెన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు, అవునా? అవునా? ఎంతమంది నమ్ముతారు దేవుడు సృష్టించాడని? Yes, దేవుడు సృష్టించాడు. ఈ సృష్టిని అంతటిని 6 రోజులుగా ఆయన సృష్టించాడు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి పాట రూపంలో మనం నేర్చుకుందాం. ఈ పాట శాలం అంకుల్, మన మధ్యలో ఉన్న శాలం అంకుల్ రాశారు. ఈ పాట యూట్యూబ్ లో కూడా ఉంది. ఈ పాటను మనం నేర్చుకుందాము. మనం నేర్చుకోవడమే కాదు, మీ ఫ్రెండ్స్ కి కూడా నేర్పించాలి. ఓకేనా పిల్లలు? వచ్చేయండి, మరి యాక్షన్ సాంగ్ చేసేద్దాం. సృష్టిక్రమం 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 ఒకటో రోజు.
క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం పరిగెడుతున్నారు. ఉన్నాయక్క చాలా మంది తెచ్చుకున్నారు, అందరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. అయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందామా? మిన్నీ అక్క చక్కని పాట నేర్పించింది, అది అందరూ మీరు మళ్ళీ మీకు పంపిస్తారు ఆ పాట కూడా, మీరు అందరు కూడా నేర్చుకోండి పిల్లలు. ఓకే చిన్న ప్రార్థన, ఎవరి ప్లేస్ లో వాళ్ళే ఉండండి, ఇప్పుడు అక్కడే నీళ్ళు ఆన్ చేయండి, మీరు రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకుందాం. 1 2 3 సర్వోన్నతుడ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము పాటలతో మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. వాక్యము నేర్చుకునబోతున్నా మీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచండి, మీ యొక్క ఆత్మ నడిపించి మాకు దయచేయండి, సిల్వ చాటును మరుగుపరచండి. ఈ రోజు ప్రతి బిడ్డను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్య బాంబై నిముద్రలు వేసి మాకు ఫలింపు దయచేయమని యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు, నేను చూస్తాను మిమ్మల్ని చాలా 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 బాగా చేశారు చెప్తున్నట్టు. ఓకే అయితే నేను రిఫరెన్స్ మీకు చెప్తాను, ఎవరు ఫస్ట్ తీసి ఆ రిఫరెన్స్ చదువుతారు, మరి ఫస్ట్ ఎవరు తీసి ఆ రిఫరెన్స్ చదువుతారు. మీకు అందరికి అందరి దగ్గర ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ కలిపి ఉంది కదా, అయితే నేను ఒక రిఫరెన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సరేనా, మరి ఎవరు రెడీగా ఉన్నారు పిల్లలు చెప్పడానికి? రెడీగా ఉన్నారు ఫస్ట్ ఎవరు చదువుతారు చూద్దామా? మినీ యొక్క ప్రజల యొక్క చూడండి అక్క, ఎలక్ట్రిక్ గా చూద్దాం. సరే చాలా మంది తీసారు వాళ్ళకి కూడా ఈ చప్పట్లు. అవునా పిల్లలు, ఇవేంటో తెలుసా మీకు? బోల్డ్ పాయింట్స్ మీకు ఇస్తున్నా, ఆ పాయింట్స్ మీకు ఇస్తున్నప్పుడు ఇట్లా ఇట్లా క్యాచ్ పట్టుకోండి పిల్లలు, ఇలా క్యాచ్ పట్టుకోండి, బ్లెస్సింగ్స్ అనమాట మీకు. బాగా చూడండి మీ యొక్క చూడండి ఎట్లా చేస్తుందో, అలా పట్టుకోవాలి, ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇవన్నీ మీకు బాల్. అక్క మినీ అక్క మరొకసారి నేను ఇస్తాను అక్క, నువ్వు బాగా పాట యాక్సెస్ అవ్వ
మీరు కూడా ఎవరు బాగా చేస్తే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి పిల్లలు. అలా అలా ఈ పాయింట్స్ పెరిగి పెరిగిన తర్వాత బాగా స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది పిల్లలు రాబోయే రోజు. ఓకేనా? సరే, ఈ రోజు మనం జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ నేర్చుకున్నాం కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ఇది వాక్యం మీరు అంతకు ముందు చదివారా? ఇదే ఫస్ట్ టైం చదివారా పిల్లలు? ఎవరి దగ్గరైనా బైబిల్ ఉంటే చాలు కదా, బైబిల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనపడేది మనకి ఇదే కదా పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీ హృదయంలో మీరు భద్రపరచుకోవాలి. సరే, ఏం చేశాడు అసలు ఆది అందు దేవుడు? ఏం చేశాడు? భూమి ఆకాశం చేశాడు అంటే అసలు ఏమున్నాయి ఏంటో మనం చూద్దామా పిల్లలు ఒకసారిగా? ఓకే, అయితే నాతో పాటు వచ్చేసేయండి. ఎక్కడికి వెళ్ళిపోదా? దేవుడు చేసిన పిల్లలు ఒకటో రోజున వెలుగు పిల్లలు, దేవుడు చీకటిని వేరుపరిచాడు పిల్లలు. దేవుడు చీకటిని వేరుపరిచాడు, అప్పుడేమైంది ఇంకా అక్కడ చీకటే లేదు పిల్లలు. దేవుని వాక్యము వెలుగై ఉంది, దేవుడు ఎక్కడుంటే అక్కడ వెలుగు కదా పిల్లలు. ఒకటో రోజున వెలుగు, ఎక్కడ చీకటి లేదు, చీకటి ఉంటే పాపం ఉంటుంది కదా. ఇక్కడ ఏం లేదు, ఇంకెంత బాగుంది కదా. అట్లానే ఉండాలి మనం కూడా పిల్లలు. ఒకటో రోజున వెలుగు, రెండవ రోజు ఏమైందో చూద్దామా మరి పిల్లలు. ఓకే, రెండవ రోజున అదంతా కూడా జలం అయిపోయి అదంతా వాటర్ గా ఉంది పిల్లలు. అదంతా వాటర్ అన్నమాట, అంత అంధకారంగా ఉంది, శూన్యంగా ఉంది, వాటర్ ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే ఈ వాటర్ ని ఇలా రెండు భాగాలుగా చేశాడు పిల్లలు. ఇలా రెండు భాగాలు చేశారు, పై భాగం ఒకటి కింద భాగం ఒకటి. చూడండి ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ పై జలాలు క్రింది జలాలు గాని వేరుపరచారు. అప్పుడు పై జలాలకి ఆకాశం అని పేరు పెట్టారు, క్రింది జలాలకి మహాగాధ సముద్రం అని పేరు పెట్టారు పిల్లలు. చూడండి ఇప్పుడైనా బీచ్ మీరు వెళ్ళాలప్పు కెరటాలు ఎట్లా వస్తాయి కదా పిల్లలు, మీకు తెలుసా? మరి క్రింది జలాలకి మహాగాధ సముద్రం పిల్లలు, ఇది ఆకాశము అని పేరు. ప్రతిరోజు ఉదయం లేవగానే మనం చూస్తాం కదా స్కై వైక్, మనం చూస్తాం కదా పిల్లలు ఆకాశం మీద అంతా స్త్రీ అనమాట, ఎంత వండర్ఫుల్ గా ఉంది కదా. రెండవ రోజు దేవుడు ఆకాశం, పై జలాలు క్రింది జలాలను ఏర్పరిచారు, పై జలాలకి ఆకాశము అని పేరు పెట్టారు, క్రింది జలాలకి మహాగాధ సముద్రం. అయితే మూడవ రోజు ఏం చేశారు చూద్దామా. వావ్ పిల్లలు, మూడవ రోజు చూడండి ఎంత బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా. ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. ఏం కనిపిస్తుంది మీకు? ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. అప్ప ఎంత బాగుంది ఆరిన నేల చూడండి, ఎంత బాగుంది. తక్కువ కొండలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి అక్కడ, నేల అదంతా చాలా చాలా బాగుంది. చెట్లు చూడండి ఎంత బాగుంది, ఫ్రూట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఈ రోజు మనం ప్రతిరోజు ఫ్రూట్స్ తింటున్నాం కదా, ఎంత హెల్దీగా ఉంటున్నామో కదా. మరి చాలా చాలా బాగుంది, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చారు మనకి. ఏ రోజు ఇచ్చారు పిల్లలు? ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. తర్వాత నాలుగవ రోజు, నాలుగవ రోజు చూసేద్దామా. నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు. సన్, మూన్ అండ్ స్టార్స్ అనిపిస్తున్నాయి మీకు? సన్, మూన్ అండ్ కొంచెం పక్కన పెట్టాలి. ఓకే ఓకే అక్క, ఇంకా కనిపించట్లు. ఇంకా నీ వైపు లాగు. సరే సార్. ఓకే, నాలుగవ రోజు సూర్య చంద్రుడు నక్షత్రములు. ఓకే పిల్లలు, ఎంత బాగుంది కదా. ఇవన్నీ మనకి పగలు వెలుగునిచ్చేటట్టు సూర్యుడు, రాత్రి వెలుగునిచ్చేటట్టు చంద్రుడు, సన్ అండ్ మూన్ స్టార్స్, ఇవన్నీ కూడా ఏ రోజు చేశారు పిల్లలు? నాలుగవ రోజున చేస్తారు. మూడవ రోజున ఆది నేల, మొక్కలు, వృక్షాలు. నాలుగవ రోజున సూర్యుడు, చంద్రుడు, సన్ అండ్ మూన్. ఐదవ రోజు ఆకాశంలో ఎగిరే పక్షులు. అబ్బా మీకు బర్డ్స్ తెలుసా పిల్లలు? మీకు బర్డ్స్ నేమ్స్ తెలుసా? మీకు ఫిష్ నేమ్స్ తెలుసా? మీకు సముద్రంలో ఉండే ఫిష్ అన్ని తెలుసా మీకు? ఎంత బాగున్నాయి కదా, జెల్లీ ఫిష్ బాగుందా, డాల్ఫిన్ బాగుందా. ఓకే ఓకే, ఇవన్నీ తెలుసా మీకు? చూసారా ఇవన్నీ కూడా?
ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఐదవ రోజు ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఉండే జలచరాలు, ఫిష్లు అన్ని కూడా ఉన్నాయి పిల్లలు. ఎంత బాగున్నాయి, వాటితో మనం చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా. అయితే ఆరవ రోజు యానిమల్స్ నేమ్స్ చెప్పండి మీరు పిల్లలు. నేమ్స్ చెప్పండి, యానిమల్స్ నేమ్స్. Elephants, bear, monkeys, rabbits, మనుషులు కూడా చేశారు పిల్లలు. ఎంత గొప్ప మనుషులు, మరి జంతువులు అన్నింటినీ చేశారు. తర్వాత మరి ఆదాముని ఆమెని కూడా చేశారు పిల్లలు. సృష్టి అంతటినీ చేసిన తర్వాత అవన్నీ మనకి ఇచ్చిన తర్వాత దేవుడు ఆదాము రావాలని చేసి ఇవన్నీ మీ కొరికే ఏలుడి అని చెప్తా పిల్లలు. ఎంత గొప్ప సంగత కదా, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా నిన్ను చేశాడు పిల్లలు. అందుకే నువ్వు అంటే ఏసీకి చాలా 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 ఇష్టం. అది నీకు ఏసీ అంటే ఇష్టమేనా? ఇష్టమా కష్టమా ఏసీ అంటే చెప్పండి. మరి ఏసీ నీకోసం అన్ని ఇచ్చాడు కదా, ఫ్రూట్స్ ఇచ్చాడు, మరి ఫ్లవర్స్ ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, యానిమల్స్ ఇచ్చారు, బర్డ్స్ ఇచ్చారు, వాల్ అన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు ఇచ్చారు మనకి? ఏసీ ఇచ్చారు. అన్ని ఇచ్చి నిన్ను నన్ను కూడా ప్రత్యేకంగా తయారు చేశారు పిల్లలు. నిన్ను ఎవరు తయారు చేశారు అనుకుంటున్నారు? దేవుడే నిన్ను తయారు. ఎట్లా చేశారంటే మట్టిని తీసుకొని ఇలా ఇలా ఆఫీస్కి ఇలా ఇలా మొత్తం చేసి తన రూపం ఎట్లా ఉందో అలాగా తయారు చేసి తన నాస్తికారణంలో అనగానే తను ఇలా కళ్ళు తెచ్చుకొని ఇలా ఆలోచన పడుతుంది. ఎంత ఆశ్చర్యమో కదా పిల్లలు. ఈ రోజు నీలో ఉన్నవాడు ఎవరు? ఏసయ్య పిల్లలు. తన జీవము నీలో ఉంచాడు కాబట్టి ఈ రోజు నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నువ్వు కూడగలుగుతున్నావు కాబట్టి ఈ జంతువుల కంటే, ఈ పక్షుల కంటే, వీటన్నిటికంటే కూడా నువ్వు చాలా శ్రేష్టమైన దాన్ని. చాలా ప్రేషియస్ పిల్లలు, నువ్వు చాలా శ్రేష్టమైన దానిగా నిన్ను దేవుడు తయారు చేశాడు. అందుకే దేవునికి ఉదయాన్నే లేవగానే ఈ సృష్టి అంతటికంటే ముందుగా నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి పిల్లలు. ఈ ఆరు రోజుల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఏడవ రోజు విశ్రాంతి దినము. అయితే ఏ పిల్లలు, ఆ రోజు నువ్వు నేను అందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి. మనం చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించాలి కదా పిల్లలు. మరి మీరు అందరూ వెళ్తున్నారా చర్చికి? వెళ్తున్నారా? ఎంతమంది వెళ్ళట్లేదు? ఓ అబ్బో, అందరూ వెళ్తున్నారు. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. అందరం కూడా, మనందరం కూడా దేవుని మందిరం మనకు వెళ్ళి ఆరాధన చేయాలి. ఇందులో నువ్వు ఎక్కడున్నా చెప్పు ఒకసారి. నువ్వు ఎక్కడ, నువ్వు కనిపిస్తున్నావు ఎక్కడ, నువ్వు ఎక్కడున్నా ఇందులో? అది నువ్వే కదా ఉన్నావు, ఎక్కడ లేవా? చెప్పు. చిన్నప్పుడు ఇలాగే ఉండేది కదా. ఎంత అందంగా ఉన్నావు నువ్వు చూడు, ఎంత బాగున్నావు. సండే స్కూల్కి వెళ్తున్నావు కదా, ఇలాగే మనం చిన్నప్పుడు మనం వెళ్ళేవాళ్ళం. మమ్మీ డాడీ మనం తీసుకెళ్లేవాళ్ళు కదా మనం. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేస్తాడు కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మనం ఆరాధన చేయాలి. పలు దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకని? దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా మనం చేశాడు కాబట్టి. పిల్లలు మీకు అర్థమైంది కదా? ఒక్కసారి చిత్తమా, ఒకటవ రోజు వెలుగు ఈ చీకటిని దూరపరచాడు. రెండవ రోజు మరి పై జలాలు క్రింది జలాలుగా వేరుపరచాడు. క్రింది జలాలకి మహాగర సముద్రం పేరు, పై జలాలకి ఆకాశము అని పేరు. మూడవ రోజు ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. ఐదవ రోజు చేపలు, పక్షులు. తెలుసు కదా మీకు ఇవన్నీ. ఆరవ రోజు జంతువులు, ఆదాంలోనే ఆత్మ. ఏడవ రోజు మన అందరం కూడా దేవుని మహిమపరచాలి పిల్లలు. ఎందుకంటే అన్ని మనకి ఇచ్చిన దేవాది దేవుని బట్టి దేవునికి మహిమ కలిగేలాగా మనం ఆ రోజు పరిశుద్ధులైన దేవాది దేవుని మనం స్తుతించాలి పిల్లలు. ఓకే, అయితే మీరు చక్కని వాక్యం, మీరు ఫస్ట్ చాప్టర్ జెనసిస్ ఫస్ట్ చాప్టర్ లో ఉన్న విషయాలన్నీ మనం చక్కగా నేర్చుకున్నాం కదా పిల్లలు. మీకు హోంవర్క్, మీకు హోంవర్క్ ఇస్తున్నాను పిల్లలు. కనిపిస్తున్నాయా మీకు నంబర్స్? అన్ని కనిపిస్తున్నాయి కదా. ఓకే, మీరు ఇట్లా తయారు తీసుకురావాలి మళ్ళీ మనం కలిసినప్పుడు. ఇక్కడ చూడండి, మీ మెమరీ వస్తు కూడా ఉంది. ఇన్ ద బిగినింగ్ అండ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్, జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్. మీకు కనిపిస్తుంది కదా అందరికి? ఓకే అక్క,
మళ్ళీ మీరు మనం కలుసుకునే సమయానికి మీరు ఏం చేయాలా, ఇట్లాగ మీరు హోంవర్క్ తయారు చేసుకుని రావాలి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే ఏమున్నాయో అవన్నీ కూడా మీరు తయారు చేసుకుని రావాలి. ఇలాగే చేయాలనేమి కండిషన్ లేదు పిల్లలు, మీకు ఎట్లా వీలైతే అలా మీరు రావచ్చు. మీ వర్క్ బుక్ లో అందించుకొని రండి, లేకపోతే ఇది ఇలా తయారు చేసుకుంటే మనం ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు పిల్లలు. చాలా బాగుంటుంది, ప్రతిరోజు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఇది చూపించవచ్చు, అందరికి కూడా మేము సండే స్కూల్ లో నేర్చుకున్నాము అని మీరు అందరికి చెప్పవచ్చు పిల్లలు. సరేనా, దేవుడు నా కోసం ఇవన్నీ ఇచ్చారు, అంతేకాకుండా నన్ను తన చేతులతో చేశాడు, సృష్టి అంతటిని కూడా నోటి మాటతో చేశాడు, కానీ నన్నైతే తన నోటి మాటతో కాదు తన చేతులతో నిర్మించాడు. పిల్లలు మనం ఫ్రీగా వచ్చేది మనకి ఫ్రీగా వచ్చే దానికంటే మనం కష్టపడి తయారు చేసిన దానికి ఎక్కువ ఇస్తాం కదా, మనం వాల్యూ ఇస్తాం కదా పిల్లలు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా తన చేతులతోనే చేశారు. అందరు బట్టి దేవుని మనం మహిమపరచాలి పిల్లలు. చిన్ని ప్రార్థన చేసుకుందామా, మీకు ఇచ్చిన మెమరీ వర్స్ ఒకసారి గట్టిగా చెప్పండి, మీ బైబిల్ ఓపెన్ చేయండి, జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ అందరు గట్టిగా చదవండి ఒకసారి. కలిసినప్పుడు ఈ వర్క్ మీరు చేసుకుని రావాలి, మీ నోట్స్ లో అది రాసుకుని రావాలి పిల్లలు. సరేనా, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. చిన్ని ప్రార్థన మనం చేసుకున్న తర్వాత రివ్యూ గేమ్ లో అక్క మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. సరేనా, ఒకటో రోజున వెలుగు, రెండవ రోజున ఆకాశము, మూడవ రోజున ఆరిన నేల మొక్కలు వృక్షాలు, నాలుగవ రోజున సూర్య చంద్రులు, ఐదవ రోజున ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో జలచరాశులు, ఆరవ రోజున జంతువులు ఆదాములోనే అవ్వాలి. ఓకే, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ సర్వాధికారి, మీ యొక్క ఘనమైన నామన పొందనములు ప్రభా, ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నారు, అందరం బట్టి మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. విన్న వాక్యాన్ని పిల్లల హృదయంలో మీరు భద్రపరచండి. ఈ రోజు మొదలుకొని ఒక్కొక్క దినం ఒక్కొక్క వాక్యాన్ని మేము నేర్చుకుంటే మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన గొప్ప తరడాన్ని బట్టి మీకు వందనములు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవటం. ఏసే మరి మనందరికి ఇలా గొప్ప అవకాశం ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు మనం మీరు ఇంతవరకు వినిన లెసన్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అక్క వాళ్ళు అడుగుతారు, మీరు ఆన్సర్ చేయడానికి చక్కగా మీరు రెడీగా ఉండండి. ఆన్సర్ చేసిన వాళ్ళు గేమ్ ఆడొచ్చు. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు చూసారా ఎక్కడెక్కడో ఉన్న మనందరం కూడా కలిసి ఆడుకోవటానికి భలే ఛాన్స్ వచ్చింది కదా జూమ్ యాప్ ద్వారా. అయితే ఈ ఆట ఆడుకునేటప్పుడు మీకు పాయింట్స్ కూడా వస్తాయరా, కావాలా పాయింట్స్ మీకు? ఓ భలే యాక్టివ్ ఉన్నారు మీరు అందరు కూడా, భలే భలే యాక్టివ్ ఉన్నారు. ఓకే, అయితే మీరందరూ కూడా ఇప్పటి వరకు నిమ్మక్క చెప్పిన లెసన్ ని జ్ఞాపకం ఉంచుకోండి. క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? మీ అందరికి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా స్కూల్? ఈరోజు ఫ్రైడే మీకు హాలిడే కదా. ఓకే, అయితే మీ సమయాన్ని మీరు పడుకోవటానికో లేకపోతే ఆడుకోవటానికో కాకుండా ఇక్కడికి వచ్చారు అని అంటే ఏసే ఎంత ఇష్టపడ్డారు కదా మిమ్మల్ని, గొప్ప దీవెన్లు ఇస్తారు మీకు, చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆయన రెడీగా ఉన్నారు ఇవ్వటానికి, మనమే పట్టుకోవాలి కదా. ఎలా మనం పట్టుకోవాలి? చెప్పిన వాక్యం వినాలి, ప్రార్థన చేయమంటే చెయ్యాలి కదా పిల్లలు, అవునా కదా? మమ్మీ డాడీ మనల్ని మనం ఏమైనా మంచి మాట విన్నప్పుడు లేకపోతే చెప్పిన పని చేసేస్తుంటే వెరీ గుడ్ అంటారు కదా, అప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి ఏసే దగ్గర కూడా మనం అలాగే చక్కగా విధేయతగా ఉంటే, ఒబీడియన్స్ చూపిస్తే ఏసే కూడా చాలా నచ్చుతాం మనం. ఓ చాలా చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు మనకి. తీసుకుందామా, రెడీ అవుదామా మనం? ఓకే, అయితే మీతో మాట్లాడడానికి చాలా చాలా మంది వచ్చారు పిల్లలు. మీకు ఇష్టమేనా? మీకు టైం ఉందా? ఉందా మీకు టైం ఉందా? ఓకే, మనందరూ రెడీ అవుదాం. నిమ్మి రెడీ అయ్యా? ఓకే పిల్లలు, ఓకే పిల్లలు, మనం ఇంకా కొత్త కొత్త వాళ్ళని కలుద్దాం. ఓకే ఓకే, ఇంతవరకు మీరు చక్కని లెసన్ విన్నారు కదా, అయితే మీతో పాటు ఇంకా కొత్త ఫ్రెండ్స్ కూడా వచ్చారు పిల్లలు, మరి వాళ్ళని ఇన్వైట్ చేద్దామా? మరి ఇన్వైట్ చేద్దామా వద్దా? మరి మీతో మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారో ఏంటి, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అడుగుదామా పిల్లలు? హలో ఫ్రెండ్స్, ఎక్కడున్నారు? కొత్తగా వచ్చారు మా వాళ్ళంతా మీకోసం వెయిట్ వస్తారు. రండి 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 రండి.
అయినా కానీ ఇగో ఇక్కడ స్టేజ్ మీద వెనకలు ఉన్నారంట, ఒకసారి గట్టిగా వాళ్ళు క్లాప్స్ కొడుతూ వస్తారు పిల్లలు. పిలుద్దామా మరి, గట్టిగా క్లాప్స్ కొట్టి పిలుద్దాం. అందరు క్లాప్స్ కొట్టు మరి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకుని క్లాప్స్. మీ క్లాప్స్ ఎవరు వినబట్టలేదు మాకు. మైక్ ఆన్ చేసుకుని క్లాప్స్ కొట్టండి. అన్మ్యూట్ అండ్ క్లాప్. అయినా రాట్లా సౌండ్. ఓకే హలో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఎవరు వచ్చేసారు స్టేజ్ మీద రాబోతున్నారు. హలో తొందరగా రండి. హలో ఎందుకు అలా భయపడుతున్నారు? ఎందుకు వాళ్ళు ఎవరు నేనేం అన్నారు పిల్లలు? మీరంటే భయపడుతున్నారు పిల్లలు, మీరేం భయపెట్టేస్తారా ఏంటి కొడతారా? నేనేం అంటలేదు కదా వాళ్ళ చూడు ఒకసారి. హాయ్ చెప్పు పిల్లలకి, హాయ్ చెప్పు వాళ్ళ చూడు అలా చూసి హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి పిల్లలు, హాయ్ చెప్పండి, వాళ్ళకి చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మరి మా ఫ్రెండ్స్ అందరు కూడా మిమ్మల్ని పిలుస్తున్నారు. చూసి మరి నీ పేరెంట చెప్పు వాళ్ళకి, నీ పేరు చెప్పు. నా పేరు సీక్రెట్. నీ పేరు ఏంటో చెప్పకుండా వాళ్ళతో ఎలా మాట్లాడతావు? హలో నా పేరు సీక్రెట్. నా పేరు సీక్రెట్ చెప్పు. సీక్రెట్ కాదు, సరిగ్గా చెప్పు నీ పేరేంటో. నా పేరు అక్క, నీ చెవిలో చెప్తాను అక్క. నా చెవిలో చెప్తావా? ఎందుకన్నా అక్క కొంచెం మర్చిపోయిన పేరు మర్చిపోతారు ఎవరైనా? అరే ఫ్రెండ్స్ మీ పేరు మర్చిపోయా? మీ పేరు మీకు గుర్తుందా లేదా? గుర్తుందా మీకు పేరు? గుర్తుందా? అయ్యో మీ పేరు మర్చిపోయారు, మీరు కూడా పేరు మర్చిపోయారా? చాలా మంత్రులు అడుగుదామా మరి. అయితే మీ పేర్లు అందుకే మిమ్మల్ని అందరూ కూడా మీ పేరు చక్కగా రాసుకొని రండి అని చెప్తారు పిల్లలు. అందుకే మీ పేరు రాసుకొని రావాలి చక్కగా, సరేనా? ఓకే సరే సరే. నువ్వు అసలు ఎందుకు వచ్చి మా పిల్లల దగ్గరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? సండే స్కూల్ చూడడానికి వచ్చాను. సండే స్కూల్ చూడడానికి వచ్చావా? అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు సండే స్కూల్ కి? గోల్డెన్ సార్లు వెళ్ళావా? అయితే నువ్వు ఏం నేర్చుకున్నావు సండే స్కూల్లో? గోల్డెన్ నేర్చుకున్నాను. నీ హెయిర్ స్టైల్ కూడా చాలా చాలా బాగుంది. నీ హెయిర్ స్టైల్ అంటే రోజు పార్లర్కి వెళ్ళిపోతావా? బ్యూటీ పార్లర్ కి అమెరికా వెళ్తున్నావా? ఇలా కోట్ వేసుకోవడానికి మీరు డ్రెస్ ముట్టుకోకూడదు, నీ హెయిర్ ముట్టుకోకూడదు. పిల్లలు కరోనా అంటే పిల్లల దగ్గరికి ఏం వచ్చింది? సోషల్ డిస్టెన్స్. ఓకే ఓకే వెళ్ళిపోయి వెళ్ళిపో. మరి అలా అన్నా కదా నన్ను దూరం చేసేస్తా. నువ్వు ఏసీ అయితే ఎవరిని దూరం చేయదు తెలుసా? ఎప్పుడు ఏసీ తన ఒడిలో మనల్ని కూర్చొని పెట్టుకుంటాడు. నువ్వేంటి ఇట్లాగా ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ మనకు వద్దు కదా? జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ చెప్పండి పిల్లలు. మంచిగా నాతో ఫ్రెండ్షిప్ చేయకుండా కోపంగా అలా చూస్తే ఉండదు కదా? పంపిద్దామా? మాట వినట్లే కదా అసలు. పిల్లలు అక్క మంచిదే, అక్క నువ్వు మంచిదాను కదా? మరి నేను మంచిదాను అయితే నాతో మాట్లాడి చెప్పిన మాట వినాలి కదా? వింటాను అక్క. సండే స్కూల్ కి వచ్చినప్పుడు చెప్పిన మాట వినాలి, రోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. చేస్తున్నావా నువ్వు? నిజంగా అలా చెయ్యకపోతే ఏసే నీకు పర్లోక రాజ్యాన్ని తీసుకెళ్ళు. ఓ అర్థమైందా?
అర్థమైంది అక్క. ఏమర్థమైంది నీకు? అర్థమైంది అక్క. ఏమర్థమైంది? చెప్పిన మాట వింటే చాక్లెట్లు ఇస్తారక్క. పిల్లలు చాక్లెట్ల కోసం సండే స్కూల్కి వెళ్తున్నావా? దేవుని వాక్యం వింటాను సండే స్కూల్కి వెళ్తున్నావా? మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇక్కడ అందరు కూడా ఇంత వాక్యాన్ని ప్రయాసపడి ఎందుకు చెప్తారంటే అందరు పరలోక రాజ్యానికి వెళ్ళాలని చిన్నపిల్లలు అంటే ఏసైకి చాలా ఇష్టం అని అందుకే ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనేది చేస్తే నువ్వు ఇలా అలర్ట్ ఇస్తావండి అక్క అలర్ట్ చేయట్లేదు అక్క చనిపోయిన తర్వాత ఏసే మళ్ళీ వస్తారు కదా అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా నేను వెళ్ళిపోతానక్క నువ్వే వెళ్తావు నీ కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతానక్క నా కాలు పట్టుకు పిల్లలు అలా వెళ్ళడానికి అవ్వదు కదా ఎవరైతే ఏసీ మాటలు వింటారో ఎవరైనా కాలు పట్టుకుని వెళ్ళొచ్చా మనం పాస్ట్ గారు కాలు పట్టుకుంటే పరలోకానికి వెళ్తామా మనం చెప్పకూడదని హెయిర్ స్టైల్ మార్చాలంటే మార్చలేదు వాక్యం వినట్లేదు ప్రార్థన చేయట్లేదు చాలా మంతులు కాళ్ళు ఎలినొక్క కాళ్ళు పట్టుకుని వెళ్తాను అన్నాడు పర్లోక రాజ్యానికి వెళ్ళలేమాలంటే అర్థం అవ్వట్లేదు అక్క అక్క నేను అందంగా ఉన్నానని వాళ్ళ పిల్లలు అందంగా లేరని అనుకుంటున్నా అక్క మీరు చెప్పండి నేను పట్టి అక్క నువ్వు చాలా మంచిదేమో అక్క పిల్లలు మీరు కూడా ఏసే మాటలు వినకపోతే వాళ్ళతో మన ఫ్రెండ్షిప్ మరి మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఏం చేయాలి పిల్లలు మనం చెప్పిన మాట వినాలి మా పేరెంట్స్ ఒప్పే అవ్వాలి రోజు ప్రేయర్ చేసుకోవాలి రోజు బైబిల్ చదువుకోవాలి అట్లా ఉంటే నేను పరలోక రాజ్యం వెళ్ళగలవు పిల్లలు రోజు చదవాలక్క నువ్వు మళ్ళీ సండే స్కూల్కి రావాలనుకుంటే మాత్రం కండిషన్ ఏంటంటే నువ్వు రోజు నీ బైబిల్ చదవాలి నీ వర్క్ బుక్ తెచ్చుకోవాలి నీ పెన్ తెచ్చుకోవాలి హోంవర్క్ చేయాలి మెమరీ వర్క్ చదవాలి మమ్మీ డాడీ మాట వినాలి అదేనా రావాలి చెప్పక్క చెప్పక్క దూపట్రమాట ఏం చదువుకోవాలక్క నీకు తెలియదు సంగతి ఏం తెలుసా గేమ్స్ ఉంటాయి రోజు గేమ్స్ ఉంటాయి ఇక్కడ జోకర్ బాబా అంటే నాకు చాలా ఇష్టం అక్క అయితే మరి నువ్వు రోజు ప్రార్థన చేసుకుని గేమ్స్ అనుకున్నాను అక్క సండే స్కూల్ ఉంటాయని తెలియదు ఇక్కడ నువ్వు వీడియో గేమ్స్ మరి తను అందగాడని ఉన్నప్పుడు మేము ఇచ్చిన మహిమను బట్టే మేము పర్లోక రాజ్యానికి రాగలండి తండ్రి మీ యొక్క మహిమతో మమ్మల్ని అందరు నింపండి మమ్మల్ని మీ చేతులతో మమ్మల్ని నిర్మించావు అందుని బట్టి మీకు వందనం ప్రత్యేకమైన వారంగా మమ్మల్ని తయారు చేశారు అందుని బట్టి మీ యొక్క అందరూ కూడా మీకు ఆరాధించినటువంటి యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే మరి నీకు అర్థమైంది కదా అయిందా అర్థమైందమ్మా
కొత్త ఫ్రెండ్ మాకు ఏం చెప్పాడు? బైబిల్ చదువుకోవాలి, డైలీ ప్రేయర్ చేసుకోవాలి కదా, అవునా కదా? అలా ఉంటే ఎక్కడికి వెళ్తామని చెప్తున్నాడు? వెరీ గుడ్, భలే విన్నారా మీరు. ఓకే, మరి అయితే పరలోక రాజ్యం చేరాలి అని అంటే ఇంకా ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటే గనక మనం చక్కగా పరలోక రాజ్యం చేరిపోతాం పిల్లలు. ఓకే, అయితే మనం విందాం ఇంకొక పద్ధతిలో. అయితే మనం ఆ లెసన్ నేర్చుకోక ముందు చిన్న ప్రేయర్, ఓకేనా? వన్ టూ టూ అంటే చేతులు జోడించాలి కదా, త్రీ అంటే కళ్ళు మూసేయాలి. వెరీ గుడ్ బాబా, ఫాలో అవుతున్నారమ్మా చిన్న చిన్న పిల్లలు. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నువ్వు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు వందనాలు. చేరిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఇంతవరకు అనేక విషయాలు బిడ్డలు నేర్చుకున్నారు, అలాగే ఇప్పుడు వినబోతున్న లెసన్ కూడా ప్రభువా. చెప్తున్నప్పుడు నన్ను మీరు మరుగుపరచండి, నా స్థానంలో మీరుండండి. వింటున్న బిడ్డలకి ప్రభువా మీరే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని, వాళ్ళ జీవితాలు అంతటికీ కూడా అప్లై చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగు చేస్తున్నాములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. త్రీ వెరీ గుడ్, వెరీ గుడ్ అబ్బా, భలేగున్నారు పిల్లలు మీరందరూ. ఓకే, మరి మనందరికి బైబిల్స్ ఉన్నాయి కదా, చూపించండి మీరు మీ బైబిల్స్ అన్ని. వావ్, అంత అబ్బాబ్బా, భలే భలేగున్నాయి మీ బైబిల్స్. హోలీ బైబిల్, ఓకే ఓకే ఓకే, పక్కన పెట్టుకోండి. మరి అయితే మీకు బైబిల్స్ ఉన్నాయి, మీకు అందరికి చదవకోవటం వచ్చా? వచ్చా? నిజంగా వచ్చా? వెరీ గుడ్. అయితే మీకు చదువుకోవటం వచ్చు, నాకు చదువుకోవటం వచ్చు, మరి చదువుకోవటం రాని వాళ్ళకి ఏసఐ గురించి ఎలా తెలుస్తుంది పిల్లలు? వాళ్ళకి చదువుకోవటం రాదు కదా. చెప్పాలి, ఓకే, మనం వాళ్ళకి చెప్పాలి. మనకి చదువు వచ్చు కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి. ఓకే, మరి అస్సలు అక్షరాలు రాని వాళ్ళకి కానీ, లోకం అంటే ఏంటో తెలియని వాళ్ళు కానీ, చాలా హిల్ ఏరియాలో కానీ, వ్యాలీస్ ఏరియాల్లో కానీ చాలా మంది ఉన్నారు పిల్లలు. పిల్లలు అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. మరి వాళ్ళకి మనం ఏసే గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? బాగా ముస్సలి వాళ్ళు, మంచం మీద ఉన్నవాళ్ళు, బెడ్ పేషెంట్స్ ఉంటారు, చనిపోవటానికి సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి కూడా మనం ఏసఐ గురించి చెప్పాలి పిల్లలు. అలాగే ఏసఐ అంటే అస్సలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మరి వాళ్ళకి కూడా మనం ఏసఐ గురించి చెప్పాలి కదా. మనం ఏసఐలో ఇంత హ్యాపీగా ఉంటున్నాం, మరి అలాంటిది ఈ హ్యాపీనెస్ అందరికి ఇవ్వాలి కదా. మీరు చూపించండి, మీరు అందరూ ఏసఐలో ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇంతే ఉన్నారా, ఇంకో కొంచెమా, ఎంత హ్యాపీగా ఉన్నారు?
అప్పో 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 చాలా వైడ్ గా పెడుతున్నారు అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్. మరి ఇలాంటి హ్యాపీనెస్ ని మనం కూడా ఇతరులకు ఇవ్వాలి కదా పిల్లలు. మరి చదువుకుంటున్నాం బైబిల్స్ మన దగ్గర ఉన్నాయి రకరకాల బైబిల్స్, గోల్డెన్ ఎడ్జ్, సిల్వర్ ఎడ్జ్, లేకపోతే ఇంకా రకరకాల ఇండెక్స్, థంబ్ ఇండెక్స్ తోటి ఇవన్నీ ఉన్నాయి బైబిల్స్. చాలా వాల్యుబుల్ బైబిల్స్ మనం చదువుకుంటున్నాం. కానీ దీనిలో చాలా అక్షరాలు ఉన్నాయి కదా, లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి మన మనం చదివే బైబిల్లో. కానీ నా దగ్గర ఒక బైబిల్ ఉంది పిల్లలు, ఒక్క లెటర్ కూడా దానిలో ఉండదు, ఒక్క వర్డ్ కూడా దానిలో ఉండదు. కానీ ఏసయ్య ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఎలా ప్రేమించారు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి పిల్లలు. మీకుందా ఎప్పుడన్నా అలాంటి బైబిల్ ఉందా మీకు? అక్షరాలు అబ్బో భలే చూపిస్తున్నారు, శీలా వెలెచి భలే చూపిస్తున్నారు మీరు. ఓకే, ఎవరమ్మ ఏదో అన్నారు. ఓకే, అయితే నేను మీకు ఒక వాక్యం చెప్పి నా దగ్గర ఉన్న బైబిల్ని నేను మీకు చూపిస్తాను. ఏసీ ఈరోజు మీ అందరికీ కూడా కొత్త బైబిల్ ఇస్తాను అంటున్నారు, తీసుకుంటారా? మీరు తీసుకుంటారా? ఎంతమంది రెడీగా ఉన్నారు ఏసీ ఇచ్చే బైబిల్ తీసుకోవడానికి? వావ్, భలే భలే యాక్టివ్గా ఉన్నారు, వెరీ గుడ్. అయితే నేను ఒక వాక్యం చదువుతాను, నా వెనుక మీరు కూడా చెప్తారు కానీ, ఓకేనా? ఓకే, మీ అందరికీ కూడా నేను వాక్యం చెప్తాను, మీరు రిఫరెన్స్ చెప్తారు కానీ, ఓకేనా? బైబిల్ అంతటికీ కలిపి ఒకే ఒక్క వచనం, కీవర్డ్స్ ఒకటి ఉంటుంది మనకి బైబిల్ అంతా కూడా. అంటే ఏసే గురించి చెప్పుకోవాలి అని అంటే బైబిల్లో నుంచి మనకి చిన్న లైన్ అదేంటి అని అంటే మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతట్లో అందరికీ తెలిసిందే. అది నేను చెప్తాను, మీరు ఎవరన్నా తీసి చదివితే చదువుతారు కానీ నేను చెప్తున్నాను చూడండి. దేవుడు లోకమును ప్రేమించెను. ఎవరు చెప్పారు? ఉన్నాం ఒకసారి. పిపిటి డిస్ప్లే చేస్తారా ఏంటమ్మా? లేదన్నా, ఏదో టచ్ అయిపోయి అలాగే. అంటే మీకు స్క్రీన్ కనబడలేదా? అవునన్నా, వస్తుంది, ఇప్పుడే వస్తుంది. ఓకే అమ్మా, మరి ఎందుకు ఇలా అయిందన్నా? సరే, నేను కనిపిస్తున్నాను కదన్నా? ఓఎస్ అమ్మా, ఓఎస్. ఓకే పిల్లలు, అయితే మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పుకున్నాం కదా. మరి దేవుడు మనల్ని ప్రేమించారు, దేవుడు అని అంటే ఏసయ్య కదా, ఏసయ్య మనల్ని ప్రేమించారు కాబట్టి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. మనం చేస్తున్న తప్పులన్నిటికీ ఏసయ్య ఆయన శిక్ష భరించారు. మనకి పనిష్మెంట్ రావాలి కదా. మన స్కూల్లో కూడా మనం తప్పు చేస్తే మనల్ని కొడతారా, పక్కన వాళ్ళు కొడతారా, ఎవరిని కొడతారు? మనల్నే కదా. మరి అలాగే మనం తప్పు చేసినప్పుడు, అంటే మమ్మీ డాడీ మాట వినకపోయినా, లేకపోతే ఎవరిదన్నా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ వస్తువు మనం తీసుకున్నా, లేకపోతే అమ్మ ఎక్కడికన్నా మమ్మీ డాడీ ఎక్కడికన్నా వెళ్ళొద్దు అంటే మనం అక్కడికే వెళ్ళినా, ఇలా కొన్ని మనం అవిధేయత చూపిస్తాం కదా. మరి అలాంటివన్నీ కూడా ఏసేకి ఇష్టం ఉండదు పిల్లలు. అలాగే మనం అలా చేస్తున్నప్పుడు మమ్మీ డాడీ అయితే మనల్ని కొట్టేయాలి, కానీ వాళ్ళకి ఒకసారి ఏం చేస్తారో, ఈసారి కూరుకుంటున్నా ఇంకొకసారి అలా వినకుండా ఉండొద్దు, మాట వినాలని చెప్తారు కదా పిల్లలు. అయితే ఏసై కూడా మనకి ఏం చేశారంటే, మీరు అలా తప్పు చేయకూడదు అని చెప్పి మనకి రావాల్సిన పనిష్మెంట్ ఆయనే సిలువ మీద భరించారనమాట. అప్పుడు ఆయన రక్తం కారిపోయింది కదా, దెబ్బలు ఎక్కువ తగలటం వల్ల కదా, చాలా కొట్టేశారు, బల్లెంతో పొడి చేశారు, సీలలు కొట్టారు, చేతుల్లో మేకులు కొట్టారు, ఇవన్నీ చేశారు కదా. అప్పుడు చనిపోయారు కదా ఆయన, తెలుసా మీకు ఆయన చనిపోయినట్టు? తెలుసా పిల్లలు ఏసై చనిపోయినట్టు? ఓకే, చనిపోయి అలా ఉండిపోయారా? చనిపోయి సమాధి చేసినాక అలా ఉండిపోయారా? ఆఫ్టర్ 3 డేస్ లేచారు. ఓకే, లేచిన తర్వాత వెళ్ళిపోయారు కొంతకాలానికి, 40 రోజులకైనా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పరలోక రాజ్యానికి వెళ్ళారు కదా. వెళ్తూ వెళ్తూ ఏం చేశారు? నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అని అన్నారు. ఈలోపు మనం భద్రంగా ఉండాలి కదా, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి, మమ్మీ డాడీ మాట మనం వినాలి, మంచి ప్రవర్తన కలిగి మనం ఏసేకి నచ్చేలాగా మనం ఉండాలి పిల్లలు. అయితే ఈ సువార్త మనం ఈజీగా చెప్పుకోవడానికి ఒక్కటి మీకు చెప్తాను. ఓకే పిల్లలు,
నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ ని బట్టి నేను మీకు సువార్త చెప్తాను. ఇది ఏం కలర్? ఇవేం కలరు? ఎల్లో కలరు లేకపోతే గోల్డ్ కలరు. మనం చూసినప్పుడు ఏం చేయాలంటే, ఓకే మనకి పరలోక రాజ్యం ఉంది, ఏసే మనల్ని అక్కడికి తీసుకొని వెళ్తారు అని చెప్పి మనం సంతోషపడాలన్నమాట. మరి మన కొరకే కదా ఏసే అక్కడ పరలోక రాజ్యంలో ఇల్లులు కట్టిస్తున్నారు కదా, స్థలం సిద్ధపరుస్తున్నారు కదా. ఓకే పిల్లలు, కాబట్టి మనం ఎక్కడన్నా కూడా ఎల్లో కలర్ చూడగానే, ఓ ఏసే నాకు గోల్డెన్ సిటీ, అక్కడ ఒక పెద్ద ఇల్లు తయారు చేస్తున్నారని చెప్పి మనం దాని కొరకు సిద్ధపడాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా పిల్లలు? అమ్మ మాట నాన్న మాట వినకుండా, పెద్దోళ్ళ మాట వినకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా అలా గడిపేస్తూ ఉంటే మనం ఎలా తయారయ్యాం పిల్లలు? మన హార్ట్ ఎలా తయారైంది? సైతానికి నచ్చేలాగా అయిపోయింది కదా పిల్లలు. సో బ్లాక్ కలర్ ని చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? సిన్ కదా. ఆ చీకట్లో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్స్ అవి చూస్తూ ఉంటారు కదా. సెల్ ఫోన్స్ ఏం చేస్తారు? దుప్పులు తప్పేసుకుని లోపల చూస్తూ ఉంటారు కదా. మీరు చూస్తున్నారా లేదా? ఎప్పుడన్నా చూసారా అలాగా లేదా? చూసారు కదా పిల్లలు. మమ్మీ డాడీ తెలియకుండా దుప్పులు తప్పేసుకొని బాగా సెల్ ఫోన్ లో ఏమో చూడకూడని చూసారు కదా పిల్లలు. ఆ మరి ఎప్పుడు అలా చేయకూడదు. అలా చేస్తే ఇదిగో ఎలా ఉందన్నమాట మన హృదయం. బ్లాక్ అయితే ఏసై ఏం చేశారంటే, మనం చేసిన తప్పుకి తప్పులన్నీ క్షమించి నేను మీ తరపున పనిష్మెంట్ తీసుకుంటాను, మీరు ఇంకెప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సిలువలో ఆయన గాయపరచబడ్డారు, చనిపోయారు మన కొరకు. అప్పుడు చాలా రక్తం కార్చబడింది కదా. కాబట్టి ఇదిగోండి పిల్లలు, ఇక్కడ ఎలా కనిపిస్తుంది మీకు? రెడ్ కలర్. ఓకే పిల్లలు, మరి రెడ్ కలర్ చూడంగానే మనకి ఏం గుర్తు రావాలి? ఏసే రక్తం కదా మన కొరకు చిందించిన రక్తం మనకి గుర్తు రావాలి. మనం పాపంలో ఉండిపోయినప్పుడు మన పాపాన్ని పోగొట్టడం కొరకు ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు కదా. అప్పుడు మన హృదయం ఎలా అయింది? ఆయన మన కొరకు రక్తాన్ని చిందించారు కదా. ఈ రక్తాన్ని మనం స్వీకరించినట్లయితే మన హృదయం అంట వల్లే తయారవుతుందంటారా పిల్లలు. ఇదిగో చూడండి, ఎప్పుడైతే మనం రక్తంలో కడగబడ్డామో మన హృదయం ఎలా అవుతుంది? ఎలా అయింది? మరి ఇప్పుడు కూడా మనం తప్పులు చేస్తే మళ్ళా ఏమవుతుంది? క్లీన్ అయిందంతా కూడా ఏమవుతుంది? ఇలా ఉండటం ఏసైకి ఇష్టమా? ఇలా ఉండటం ఏసైకి ఇష్టమా? అంటే క్లీన్ గా ఉండాలి కదా. మరి ఇలా ఉన్నా మనం ఏం చేయాలి? అప్పుడు ఏసై దగ్గరకు మనం వచ్చి రోజు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇలాగ ఏసైలో మనం ఎదుగుతూ 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 ఉండాలంట పిల్లలు. అలా ఉన్నట్లయితే కనుక మనం ఏ తప్పులు చేయకుండా రోజు ఏసైతో మనం మాట్లాడే మన పనులు మనం చేసుకుంటూ ప్రార్థన చేసుకునే మన పనులు మనం చేసుకుంటూ ఉంటే కనుక మరలా మనం చాలా కాలం తర్వాత చనిపోతాం కదా. అప్పుడు మనం హ్యాపీగా పరలోక రాజ్యం చేర్చుకొని ఏసై అక్కడ మనల్ని జత వేసుకొని తిప్పుతారంట, అవన్నీ చూపిస్తారంట పిల్లలు. అక్కడ ఏసైతో పాటు మనం ఎక్కడ అక్కడ రోడ్స్ కూడా ఎలా ఉంటాయి? గోల్డ్ తో ఉంటాయి. చొప్పల ఏదో ఎగ్జాంపుల్ చెప్తాడట. అభిషేక్ చొప్పల. అభిషేక్ చూడలేదన్నా? అదే చెప్తాడు అభిషేక్. ఆన్ చేసుకొని చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకొని చెప్పు, మాట్లాడు అభిషేక్. పర్లోక లా ప్రకారము మనకి పనిష్మెంట్ రావాలి, కానీ దేవుడు ప్రేమ చెప్తుంది మీరు కాదు నేనే పనిష్మెంట్ తీసుకుంటదని దేవుడు ప్రేమ చెప్తుంది. వీడియో ఆన్ చేసుకోవా? నీ వీడియో ఆన్ చేసుకుని మాట్లాడు ఒకసారి. పరలోకంలో లా ప్రకారము మనకే పనిష్మెంట్ పడాలి, కానీ దేవుడు ప్రేమ చెప్తుంది మీరు కాదు నేనే పనిష్మెంట్ తీసుకుంటానని దేవుడు ప్రేమ చెప్తుంది. వండర్ఫుల్, వెరీ గుడ్, రైట్ అన్న, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 అనుకున్నారా అవన్నీ? అభిషేక్ తీసుకోవాలన్న అవన్నీ కూడా, మీకు పడే మార్కులు అభిషేక్ ఎవరు ఆశ చెప్పారో వాళ్ళు తీసుకోవాలి. చక్కగా మోరీస్ బల తీసుకున్నావు, గాడ్ బ్లెస్ యూ. అవి ఇలా మీ చేతితో పట్టుకోవాలన్నమాట. అక్క ఇవన్నీ ఎక్కడ మళ్ళీ హెవెన్ లో కనిపిస్తే మనకి, హెవెన్ బ్యాంక్ లో పడిపోతే ఇవన్నీ కూడా ఇలా పట్టుకుంటే
హెవెన్ బ్యాగ్, మనందరం హెవెన్ కి వెళ్తాం కదా, అప్పుడు ఒక పెద్ద లాకర్ తీసి దేవుడు బోర్డు గిఫ్ట్ చూపిస్తుంటాడు. ఏంటి ఎస్ ఇవన్నీ ఏంటంటే, సండే స్కూల్లో మీరు మంచిగా చెప్పినప్పుడు నిర్మలాక్క బోర్డు ఇచ్చారు కదా, 1000 అవే ఇవి అంటారన్నమాట. కాబట్టి ఎవరికైనా పాయింట్స్ వస్తే అవి ఎలా పట్టుకోండి. ఓకేనా? ఓకే అమ్మా, రైట్. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, కాబట్టి మనం కలర్స్ ని చూసినప్పుడు కూడా సువార్తని చెప్పొచ్చు పిల్లలు. చాలా మందికి చదువు లేని వాళ్ళు కూడా మనం ఈ కలర్స్ చూపించి మనం వేసుకున్న డ్రెస్సులు బట్టి కానీ చూడండి మరలా నా దగ్గర ఏమున్నాయో ఇలా కూడా తయారు చేసి మనం మన ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు. పిల్లలు మనం ఇలా సువార్త చెప్పొచ్చు, స్కూల్లో కానీ జర్నీస్ చేస్తున్నప్పుడు కానీ ట్రైన్ లో కానీ ఫ్లైట్ లో కానీ లేకపోతే ఎక్కడికి వెళ్తున్నా కూడా మన పక్కన మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనం రకరకాల డ్రెస్సెస్ వేసుకొని ఉంటాం కదా, ఆ డ్రెస్సెస్ ని బట్టి కూడా మనం సువార్త చెప్పొచ్చు పిల్లలు. అయితే మీకు ఇంకా నేను చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. మీరు ఇలాగ చాలా వరకు తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు పిల్లలు. ఇస్తారా? మీకు ఇష్టమేనా పిల్లలు? ఓకే, ఇదిగో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది మనకి పరలోక రాజ్యాన్ని గుర్తు చేస్తూ ఉంది ఈ కలర్ కదా. మీలో ఎవరు ఎల్లో డ్రెస్ వేసుకున్నారు ఈ రోజు? ఒకసారి చూడండి ఎవరున్నారు ఎల్లో డ్రెస్. అభిషేక్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా వేసుకున్నారా ఎల్లో? ఓ భలేగుంది నీ డ్రెస్. ఓకే, ఇప్పుడు నీ డ్రెస్ ప్రకారం నువ్వు ఏం చెప్పు, నీ కలర్ దేనికి చెప్తుంది? వెరీ గుడ్. పర్లోక రాజ్యం ఎలా ఉంది, మట్టి తోటి ఉందా లేకపోతే సిమెంట్ తోటి ఉందా? గోల్డ్ తో ఉంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెవరున్నారు బ్లాక్ డ్రెస్? అబ్బో కనిపిస్తున్నాడు శైలాస్ పక్కన ఉన్నాడు బ్లాక్ డ్రెస్ చూపించు. బ్లాక్, ఓ బ్లాక్ డ్రెస్ ఏమని చెప్తుంది ఈ రోజు మనకి? డార్క్నెస్. ఓకే, దేని గుర్తుగా చెప్పుకున్నాం మనం? ఇంకా బ్లాక్ ఉన్నారు సిన్ కదా. అంటే సిన్ అంటే పెద్ద పాపం ఏం కాకపోవచ్చు, కానీ చిన్నపిల్లలకి అమ్మ నాన్న మాట వినకపోయినా, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేసుకోపోయినా నెమ్మదిగా సాతానుడు వచ్చేస్తాడు అనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఏసే మాటలు వినాలి. ఓకే పిల్లలు, మరి రెడ్ కలర్ ఎవరు వేసుకున్నారు ఈ రోజు? ఇక్కడ కూడా పాప వేసుకున్నారు, ఈ పాప కూడా వేసుకున్నారు, వీళ్ళు కూడా వేసుకున్నారు. ఇంకా ఎవరన్నా ఉన్నారు రెడ్? కాబట్టి ఏసయ్య రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లలు. రెడ్ కలర్ ఎక్కడన్నా చూసినప్పుడు మనం ఏం చేయొచ్చు, రెడ్ కలర్ వేసుకున్నావు నువ్వు అని చెప్పేసి, ఇది జీసస్ బ్లడ్ ఏంటనుకుంటున్నావు, ఏసే మన కొరకే ఈ రక్తాన్ని చిందించారు అని చెప్పి మనం చెప్పొచ్చు పిల్లలు. ఓకే పిల్లలు, మరి దీనిలో కడగబడితే మనం ఎలా అవుతున్నాం? వైట్. ఎవరున్నారు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు? ఓ భలే భలేకున్నారు. ఇంకా ఎవరు వేసుకున్నారు? ఇంకా ఇంకా వైట్ అండ్ రెడ్. వెరీ గుడ్, వెరీ. ఇప్పుడు వైట్ గురించి మీరు చెప్పండి, ఇలా వైట్ గా శుభ్రంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? సస్రికా, సస్రికా అండ్ జాయిల్. వెరీ గుడ్. ఓకే ఓకే, సో మనం ఇలాగా పాపంలో ఉన్న మనం పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనం చేరకుండా మన పాపమే మనకి అడ్డు వస్తుంది పిల్లలు. కానీ ఏసయ్య చిందించిన రక్తంలో మనం కడగబడితే ఇలా క్లీన్ గా అయిపోతాం కదా పిల్లలు. ఇలా క్లీన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు గ్రీన్ కలర్ ఎవరు వేసుకున్నారు? మీలో ఎవరు వేసుకున్నారు గ్రీన్? చూపించండి పిల్లలు. ఎవరు వేసుకోలేదా? వావ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చెప్పు గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ దేని గురించి చెప్పు, చెప్పు ఏమని చెప్పాను. ఓకే, మనం ఎప్పుడైతే ప్యూర్ అంటే మనం ప్యూర్ అయినాక ఏసీలో ఎదగాలి మనం పాపన్. ఓకే, ఏసీలో మనం అంటే మనం ఏం చేయాలి, డైలీ బైబిల్ చదవాలి,
ప్రేయర్ చేయాలి. ఓకేనా? కాబట్టి మనం ఈ విధంగా సువార్తను మనం ఇతరులకి చెప్పొచ్చు పిల్లలు. ఓకే పిల్లలు, ఒకసారి చెప్పండి నాకు మరలా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మళ్ళీ ఒకసారి, దేవుడు లోకమును అందరు చెప్పండి ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించను. దేవుడు ఎంతో ప్రేమించను. రిఫరెన్స్ చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. చిన్న మీరందరూ ఇలా చేసి మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇస్తాడు. సైలస్ ఏం చూపిస్తున్నాడు? ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే, 360 భలే ఉంది నాన్న, వెరీ గుడ్. ఓకే నాన్న, అది స్టీఫెన్ చూపిస్తున్నాడు. స్టీఫెన్, ఓకే, వెరీ గుడ్. థాంక్స్, గాడ్ బ్లెస్ యు. అవునవును, చిన్న ప్రేయర్ చేసుకుందామా, మరి టైం అయిపోతుంది. ఏసయ్యా మీకు వందనాలు ప్రభువా, మరి ఈ సమయంలో తండ్రి యోహాను 3:16 నుంచి మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించారో మేము తెలుసుకున్నాం ప్రభా. అది కలర్స్ వలన ప్రభా మేము సువార్త చెప్పొచ్చు అనే విషయాన్ని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. అలాగే బిడ్డలందరూ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక నూతన విధానంలో సువార్త చెప్పడానికి వాళ్ళందరికీ మీరు ఆసక్తిని కలిగించమని అడుగుచి ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఏసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్ అన్న, అందరికీ ప్రైస్ ది లార్డ్. God bless you. Bye. Bye. Gold color. It's going to be good. Gold. Black. Red. Silver. Green. Okay, na pillalu? ఇలా గోల్డ్ కలర్ తో కూడా మీరు చేసుకోండి, మీకు అవైలబిలిటీ ఉంది. ఓకే పిల్లలు, వెళ్ళిపోదామా ప్లే గ్రౌండ్ వెళ్ళిపోదామా? అయితే రెడీగా ఉండండి, మన మధ్యలో ప్రజలకు ఉన్నారు, మనల్ని ప్లే గ్రౌండ్ తీసుకెళ్తారు. అట్లా ప్రజలు అక్క, అక్క వినిపించట్లా. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. నిమ్మక్క పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. Thank you, Pastor Shalim Garu, Living Waters and Kids Gospel, Kids Gospel Team. అందరికి చాలా థాంక్స్. అందరూ అమ్మ చెప్పండమ్మా అన్న, మా చర్చ్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే, ఆహా, అయితే బెనిడిక్షన్ ఇచ్చేస్తానమ్మా, బెనిడిక్షన్ తో క్లోజ్ చేద్దాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులకు, ఈ సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు తోడేయండి, వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. ఓకేమ్మా, మీరందరూ లీవ్ అయిపోండి అమ్మా, మీరందరూ లీవ్ అయిపోండి, రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. పిల్లలు లీవ్ అయిపోండి, థ్యాంక్ యూ రైచల్ అనిత గారు, ప్రైస్ ది లార్డ్. థ్యాంక్ యూ మీ అందరికి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.